ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని కాలరాయడంతో పాటు ఫెడరల్ స్ఫూర్తిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నాడన్నారు సిపిఎం నేత బివి రాఘవులు. యాదాద్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ హయాంలో ప్రజాస్వామ్య విలువలు ధ్వంసమయ్యాయని విమర్శించారు. హైందవ సంస్కృతిని అనుసరించేవారే ఈ దేశంలో ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అనడం అర్ధరహితమని, కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమేనని అన్నారు. ఎన్ఆర్సీపై కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటేశారు, రాజ్యసభలో తిరస్కరించారు, ఇప్పుడు ఎన్ఆర్సీని వద్దని చెప్పి చెప్పారు. రామ్ విలాస్ పాస్వాన్ గారు వాళ్ళ ఎన్డీఏలో భాగస్వామి, ఆయన అపోజిషన్ వ్యక్తం చేశారు. బీజేడీ ఈరోజు ఒరిస్సాలో చట్టానికి అనుకూలంగా ఓటేసి ఎన్ఆర్సీని మేము వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి వారు ప్రకటించారు. ఈ రకంగా ఎన్డీఏ భాగస్వాములే వ్యతిరేకంగా ప్రకటిస్తుంటే, అలాగే జగన్ కూడా వీరికి చాలా మిత్రులు, మేము మిత్రులమని బహిరంగంగా ప్రకటించుకుంటుంటారు అప్పుడప్పుడు. మరి అటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ గారు కూడా దాన్ని ఎన్ఆర్సీని మేము అంగీకరించమని చెప్పి చెప్పారు. మరి ఇటువంటి నేపథ్యంలో బిల్లుని వ్యతిరేకించిన వారు ఇప్పటిదాకా ఎందుకని నిశ్శబ్దం పాటిస్తున్నాడో మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. అందుకనే మేము తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రజలు అపార్థం చేసుకునే దానికి అవకాశం లేకుండా బిల్లును వ్యతిరేకించినట్టుగానే ఎన్ఆర్సీని కూడా వ్యతిరేకించాలి అని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరలోనే ఆ రకంగా ఆయన ముందుకు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముందుకొస్తే ఆయనకి మొత్తం భారతదేశంలో ఉండే లౌకికవాదుల్లో ఆయనకు కూడా స్థానం ఉంటుంది, ఆయనకు కూడా గౌరవం పెరుగుతుందని మేము భావిస్తున్నాం.